డీడీ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఏపీ వరద ప్రాంతాల్లో నేటి నుంచి నిత్యావసరాల పంపిణీ, ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, ఇతర వస్తువులు. నదికి వాగుకి తేడా తెలియని వ్యక్తి జగన్, స్వార్థ రాజకీయాలు చేస్తే సహించబోమన్న సీఎం. ఇవాళ ఏపీలో కేంద్ర బృందం పర్యటన, వర్షాలు వరదల నష్టంపై అంచనా. ఏపీలో 32 మంది, తెలంగాణలో 26 మంది, వరదలతో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మృతులు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి, కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం, రైతులకు ఫ్రీగా సోలార్ పంప్సెట్స్. హైదరాబాద్ విజయవాడ మార్గంలో డిస్కౌంట్, 10% రాయితీ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ. సింగపూర్లో కొనసాగుతున్న మోదీ పర్యటన, ఇవాళ ఆ దేశ ప్రెసిడెంట్తో ప్రధాని భేటీ. పారాలింపిక్స్లో భారత పతకాల పంట, ఒకే రోజు 2 స్వర్ణాలు కైవసం.